ఫ్రెండ్స్, నేను మీ హోస్ట్ పృథ్వీని. గ్రోయింగ్ టుగెదర్ అనే మా ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు మీతో చిట్టిగారెలు యొక్క రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. వీటిని ఇండియాలో వివిధ రకాలుగా తింటారు. నార్త్ ఇండియన్స్ వీటిని దహీ బల్లాలాగా తింటుంటే, సౌత్ ఇండియన్స్ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్లతో తినడానికి ఇష్టపడతారు. నేను ఈరోజు పిండి రుబ్బేటప్పుడు మా ఇంట్లో ఉపయోగించే ఒక ట్రిక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానివల్ల గారెలు క్రిస్పీగా, చాలా మెత్తగా, టేస్టీగా వస్తాయి. రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, కొన్ని కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, 2 కప్పుల మినప్పప్పు, 2 కప్పుల మినప్పప్పు. తయారు చేసుకునే విధానం: మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినంత నీళ్లు పోసుకొని 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినప్పప్పుని మరొకసారి కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులోనే మనం మినప్పప్పును కూడా వేసుకుందాం. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయ నుంచి వచ్చే నీళ్లు దీ మిక్సీకి మనకి కరెక్ట్గా సరిపోతాయండి. మళ్ళీ మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మీకు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే 1 నుండి 2 స్పూన్ల వరకు నీళ్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలను కూడా వేసి కలతిప్పుకోండి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని నేను దాన్ని తడి చేసి గారె పిండిని తీసుకొని గారెలాగా ఒత్తుకున్నాను. ఇప్పుడు ఈ గారెలను వేడిగా కాగిన నూనెలో వేసుకొని చక్కగా వేయించుకోవాలి. చక్కగా బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకోండి. అంతే, ఎంతో మెత్తగా క్రిస్పీగా ఉండే గారెలు రెడీ. వీటిని మనం చక్కగా కొబ్బరి చట్నీతోటి, సాంబార్తో కానీ, చికెన్ కర్రీతో కానీ తినచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. చాలామంది ఇంట్లో తయారు చేసే గారెలు చాలా గట్టిగా ఉంటాయి అని చెప్పి వాపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ ట్రిక్ని ఉపయోగిస్తూ గారెలు తయారు చేయండి. ఎంతో టేస్టీగా, ఎంతో మెత్తగా, ఎంతో క్రిస్పీగా ఉంటాయి. ఇది నా గ్యారంటీ. మీరు కూడా ఈ ట్రిక్ ఉపయోగించి మీ గారెలు ఎలా వచ్చాయో మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.